नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। पटाजेरु पोलीस स्टेशन परिधिलो కొంతమంది బంగ్లాదేశ్ దేశానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ వితౌట్ పాస్పోర్ట్ భారతదేశంలోకి ఎంట్రీ అయి ఇక్కడే వివాహం చేసుకుని స్థిర నివాసం ఏర్పరచుకొని ఫేక్ ఆధార్ కార్డులు మరియు ఓటర్ గుర్తింపు కార్డులు పాన్ కార్డులు తయారు చేయించుకొని ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో ఇక్కడే పటాంజరు పరిధిలోని రుద్రాలం గ్రామంలోని అల్కామీర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు సమాచారం అందింది. ఇటు సమాచారం మీద కేసు నమోదు చేసి విచారించగా సలీం అండ్ ఇస్లాం అనే ఇద్దరు వ్యక్తులు, వీరు బంగ్లాదేశ్కి చెందినవారు. వీరు 2012 నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ చెందిన కొంతమంది యువకుల్ని వితౌట్ పాస్పోర్టు కలకత్తా వద్ద బార్డర్ దాటించి హైదరాబాద్కు తరలించి వీళ్ళు అల్కామీర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారని, ఈ విషయం మీద విచారించగా మహమ్మద్ బాబు, మహమ్మద్ రెబాన్ హుసేన్, గులాం హుసేన్, సైఫుల్ ఇస్లాం, సైదుల్ ఖురేషి వీళ్ళు ఐదుగురు బంగ్లాదేశ్ దేశస్థులుగా గుర్తించాము. మరికొంతమంది కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి పంపిస్తున్నాం. వీరు అంటే దాదాపు అంటే కొంతమంది రావడం మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళడం జరిగిందని సమాచారం ఉంది. 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 20 మంది వరకు వచ్చినట్టు సమాచారం. ఇంకా అది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం. విచారించగా వీళ్ళు ఐడి ప్రూఫ్ చెక్ చేయడంతో వీళ్ళు ఇచ్చిన ఐడి ప్రూఫ్లు అంబేద్కర్ కాలనీ పటాన్చెరువు ఉన్నాయి. అక్కడ విచారిస్తే ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ లేరు, వీళ్ళకి అలాంటి అడ్రస్ ప్రూఫ్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఓనర్స్ ద్వారా తెలిసింది. ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బంగ్లాదేశ్ దేశస్థులుగా గుర్తించడం జరిగింది. ఉన్న సమాచారం మేరకు వీరి మీద ఎటువంటి క్రిమినల్ కేసులు అయితే ఏమి లేవు, కానీ వీళ్ళు వితౌట్ పాస్పోర్ట్ ఇండియాలోకి రావడం అనేదే నేరము. ఇల్లీగల్గా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, ఇట్టి సమాచారం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ మన దేశానికి చెందిన ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, పాన్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్లతో తయారు చేయించుకొని వీరు ఇండియన్స్గా ఇక్కడ చలామణి అవుతున్నారు. ఇది ఇల్లీగల్ కాబట్టి ఫారినర్స్ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇస్లాము, సలీము అనే ఇద్దరు వ్యక్తులు కూడా బంగ్లాదేశ్ దేశస్థులే. వారు హైదరాబాద్ నుండి బంగ్లాదేశ్ గతంలోనే వెళ్ళిపోయారనే సమాచారం ఉంది. వారిని కూడా వారి గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం.